ఈ సమయాన్ని దేవుని యొక్క వాక్యమును మనం ఆలకించుట కొరకాయి కేటాయిద్దాం. దేవుని సేవకులు అన్నయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు దేవుని ఆత్మ ద్వారా మనకు దేవుని మాటలు అందిస్తారు. ప్రభువును ఘనరక్షకుడు నైన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా, వందనాలు. దైవజనులందరికి ప్రత్యేకమైన వందనాలు. గ్రామ సర్పంచ్ గారు వచ్చారు, వారికి, వారి కుటుంబానికి వందనాలు. స్థానిక సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పని జరిగించడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చారు, అందుకు నేను దేవునికి కృతజ్ఞుడను. దేవుని మహాకృప, అందుకు దేవునికి స్తోత్రం. మనము పనిని చేస్తున్నప్పుడు రకరకాల కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఉంటూనే ఉన్నాయి. వాటన్నిటిలో ప్రభు జయమిచ్చి కృపనిచ్చి నడిపిస్తున్నందుకై దేవునికి స్తోత్రం. కాస్త చెప్పండి. హల్లెలూయా. మీరు ఆరాధన అయిన తర్వాత 2, 3, 4 కౌంటర్లు పెట్టండి రేపటి నుంచి. దయచేసి చెప్పింది చేయండి. పెళ్లిలో కూడా ఎక్కువ కుర్చీలు పెట్టండి, 4 టెంట్లు ఎక్కువ వేయండి. ప్రాణం ఏమి ఇబ్బంది ఏమి రాదు. 2 టెంట్లు ఎక్కువ వేసినంత మాత్రాన అమ్మో ఎన్ని కుర్చీలా అంటాడు కూడా వచ్చి, ఇక ఈ కుర్చీలతోనే బతుకుతాడు వాడు అన్నట్టు. ఎక్కువ వేస్తే త్వర త్వరగా పని అయిపోతుంది. ఆరాధన అయిన తర్వాత 1/2 hour అందరూ అక్కడ నుండి మూవ్ అయ్యేటట్లుగా ఉంటే మీరు పెందలకడ వెళ్ళగలుగుతారు. మాట్లాడుకోవద్దని నేను చెప్పను, కానీ ఇక అదే పనిగా 2 గంటలు వేస్ట్ చేయకండి ఆరాధన అయిపోయినాక. దీన్ని మీరు గుర్తుంచుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మనం ఒక పద్ధతిగా ఒక విధానంలో దేవుని పనిని జరిగించుకుంటూ వెడుతున్నాం. చాలామందికి దేవుని మాటలు వినబడుతున్నాయి. విత్తనాలు విత్తగానే మొక్కలు మొలవు, మొక్కలు మొలవగానే చెట్లుగా ఎదిగిపోవు, చెట్టుగా కనబడగానే ఫలాలు వచ్చాయి. విత్తబడిన విత్తనాలు ఒక దినాన మొలకెత్తుతాయి, ఒక దినాన చెట్లుగా ఎదుగుతాయి, ఆ తర్వాత ఫలాలు కూడా కాస్తాయి. దానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం పడే ప్రయాస 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత అద్భుతంగా సఫలీకృతం అవుతుంది. ఆమేన్. ఎవరో మహానుభావులు విత్తిన విత్తనాలు ఫలించి మనం ఇక్కడ ఉన్నాం. మనం విత్తిన విత్తనాలు కూడా దేవుడు గొప్పగా ఫలింపజేస్తాడు. హల్లెలూయా. విత్తనాలు రకాలను బట్టి, విత్తేవాణిని బట్టి, ఆయా సందర్భాల్లో ఆయా రకాలుగా పరిచర్ ఎదుగుతూ వస్తుంది. అందుకై దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏ సమస్య రాకూడదని మనం ప్రార్థన చేసుకోవాలని ఎక్కడా లేదు. సమస్యలు రావని అంతకన్నా లేదు. సమస్యలన్నిటిలో ప్రభు జయమిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం 3 పాటలు రాశాం నూతన సంవత్సరం కొరకు. వాటిలో ముందు రాసిన పాట ఇది, కానీ దీన్ని కంప్లీట్ చేయలేదు. అయినా 2 వచనాలు పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను, మీరు నేర్చుకోండి. స్తోత్రం. నీవు నా పక్షమే, నీవు నా పక్షమే, నీవు నా పక్షమే, నీవు నా పక్షమే అనండి. నీవు నా పక్షమే, నీవు నా పక్షమే, నీవు నా పక్షమే, నీవు నా పక్షమే. కృంగిన సమయాన భంగపడిన వేళ నా కొరకు దిగి వచ్చినా నా నజరేయుడా. కృంగిన సమయాన
భంగపడిన వేళ నా కొరకు దిగి వచ్చినా నా నజరేయుడా అనన్నంద కృంగిన సమయానా భంగపడిన వేళ నా కొరకు దిగి వచ్చినా నా నజరేయుడా నీవు నా పక్షమే 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 కృంగిన సమయానా భంగపడిన వేళ కృంగిన భంగపడిన వేళ నా కొరకు దిగి వచ్చినా నా నజరేయుడా నా కొరకు దిగి వచ్చినా నా నజరేయుడా నీవు నా పక్షమే 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 యెహోవా మన పక్షముగా ఉండగా నీవు నా పక్షమే కృంగిన సమయాన భంగపడిన వేళ కృంగిన సమయ భంగపడిన వేళ నా కొరకు దిగి వచ్చినా నా నజరేయుడా నా కొరకు దిగి వచ్చినా నా నజరేయుడా నీవు నా పక్షమే నీవు నా పక్షమే నీవు నా పక్షమే అక్కడగా నీవు నా పక్షమే 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 కరులపహసించిన కనువే బాధించిన పరులపహసించిన కనువే బాధించిన ప్రతి పరిస్థితి మార్చిన పరిశుద్ధ దేవుడా పరులపహసించిన కనువే బాధించిన పరులపహసిన కనువే బాధించిన ప్రతి పరిస్థితిని వచ్చిన పరిశుద్ధ దైవమా పరిశుద్ధ దైవమా పరులపహసించిన కనువే బాధించిన పరులపహసించిన కనువే బాధించిన ప్రతి పరిస్థితి మార్చిన పరిశుద్ధ దైవమా ప్రతి పరిస్థితి నుంచిన పరిశుద్ధ దైవమా నీవు నా పక్షమే 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 ఆనందరూ నా పక్షమే నీవు నా పక్షమే నీవు నా పక్షమే స్వరమెత్తి పాడుతూ ప్రభువును గణపరుస్తూ నీవు నా పక్షమే నీవు నా పక్షమే నీవు నా పక్షమే నీవు నా పక్షమే కృంగిన సమయాన భంగపడిన వేళ కృంగిన సమయాన భంగపడిన వేళ నా కొరకు దిగి వచ్చిన నజరేయుడా నా కొరకు దిగి వచ్చిన
విధాన చరేయుడా నీవు నా పక్షమే 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 కొంతమంది నా పక్షమే నీవు నా పక్షమే అరుల అపహసించిన తనువే బాధించిన అరుల అపహసించిన తనువే బాధించిన ప్రతి పరిస్థితి మార్చిన పరిశుద్ధ దైవమా ప్రతి పరిస్థితి మార్చిన పరిశుద్ధ దైవమా పక్షమే నీవు నా 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 పక్షమే హల్లెలూయా యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధులు ఎవరు ఉండరు అందరూ ఫ్రెండ్సే స్తోత్రం అంతేనా గారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇజ్రాయెల్ పాస్టర్ గారు మా గ్రామంలో పరిచర్య చేశారు మా ప్రాంతంలో ఆయన అజాత శత్రువు అన్నారు అజాత శత్రువు అంటే నాకేం అర్థం తెలియదు తర్వాత చూస్తే కొన్ని మనం అన్నీ తెలుసు అనుకుంటాం కానీ తెలియదు మెల్లగా తెలుస్తాయి స్తోత్రం శత్రువులు ఎవరు లేరు కారణం ప్రభువు మన పక్షాన ఉంటే మనకు శత్రువులు లేకుండా ప్రభువు చేస్తాడు ఆమెన్ శత్రువులు శత్రువులు మారేదారు మనం ఇట్లా పాడుకుంటూ పోతే తెల్లారుతుంది కొంచెం కష్టం అవుతుంది హల్లెలూయా అయినా పర్వాలేదు మనం అని కంగారు ఏం పడక్కర్లేదు ఓ వ్యక్తి మెల్లగా ఫోన్ చేసి అయ్యా ఈ రాత్రి మీటింగ్కి ప్రజలు వస్తారంటారా అని స్తోత్రం ఆమెన్ వచ్చారా ఒకసారి వెనక చూడండి అందరు ఉన్నారా వచ్చిన వాళ్ళందరూ మనుషులేనా దోమల స్తోత్రం అదిగో రోడ్డు బారే ఉండే కృపను దేవుడు ఇచ్చాడు కారణం యెహోవా మన పక్షమున ఉన్నాడు దేవునికి మనం ఎంతో రుణస్థులం నా మట్టుకు నేను ఆమెన్ ఆయన పాదములకు వంగి నమస్కరించడమే ప్రభువు మనకిచ్చిన గొప్ప కృప ఆయన పాదములను ముద్రలిడమే ఆయన నామమును ఘనపరచడమే హల్లెలూయా హల్లెలూయా శ్రీరంగపురం గ్రామంలో ప్రభువైన యేసును గుర్చినటువంటి మంచి మాటలు అందించే అవకాశాన్ని ప్రభు కల్పించారు ఇక్కడ దేవుడు తన పనిని ప్రారంభించారు తన పనిని కొనసాగిస్తున్నారు అందుకు దేవునికి స్తోత్రం అనేక మంది యవన బిడ్డలను ప్రభు ఇక్కడ తన నామ మహిమ కొరకై పట్టుకొని తన పనిని జరిగిస్తున్నారు పెద్దలను ప్రభు దర్శిస్తున్నాడు కొన్ని కుటుంబాలను ప్రభు మాట్లాడి ఆయన వైపు ఆకర్షించుచున్నాడు ఆమెన్ ఇది మన భక్తి ఇది మన శక్తి ఇది మన తెలివి కానే కాదు ఇది కేవలము దేవుని కృప 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 దేవుని ఉచితమైన కృప ఒక్క డెక్కైనను విడువబడకుండా ప్రభువు ప్రజలను రక్షిస్తారు హల్లెలూయా ఆమేన్ దేవుని మహాకృపలో సువార్త అందించబడిన ప్రతి ప్రాంతములోను
ఈ నది ఎక్కడ పారునో అక్కడ జలచరములు బ్రతుకునన్నాడు. స్తోత్రం. సువార్త ఎక్కడ ప్రవహించునో అక్కడ ప్రజలు రక్షణ పొందును, శత్రువులు మిత్రులుగా మారును. స్తోత్రం. లూకా సువార్త 2:8 నుండి మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచున్నారట. రాత్రి గొర్రెల కాపరులు పొలములో ఉండి మందను కాస్తున్నారు. ఒకటా రెండా చెప్పండమ్మా. హల్లెలూయా. గొర్రెల కాపరులు ఉన్నారంటే ఎంతమంది ఉండుంటారు? గట్టిగానే ఉండుంటారు. ఆమేన్. హల్లెలూయా. మరి అంతమంది ఉన్నారంటే అసలు గొర్రెలు ఎన్ని ఉండి ఉంటాయి? ఏమండి, 1000 ఉండి ఉన్నాయేమో. ఉండాలా వద్దా? గొర్రె పిల్లలు పెంచుకుంటాలంటే ఈ మందిరం ఎందుకు ఇంకా ఒక గొర్రె పిల్లలు పెంచుకుంటాయి? స్తోత్రం. మందలు మందలుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, వందలు వందలుగా ప్రభు మనల్ని విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. మందలు వందలుగా వందలు వందలుగా మలచబడాలంటే మేపేవారు కావాలి, కాచేవారు కావాలి. ఆమేన్. బలమైన ఆహారం పడితే ఏమవుతుంది? ఒక పిల్లను పెట్టే గొర్రె 2 పిల్లలను పెడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎదగాలి. ఆ యాకోబు ఉన్నాడే చక్కగా వాటిని మేపుతున్నాడు, కాస్తున్నాడు. కాబట్టి ఏమవుతున్నాయి? అవి వృద్ధి పొందుతున్నాయి. దేవుని కృప దానికి తోడై ఆశ్చర్యమైన రీతిలో వృద్ధి పొందేసింది. స్తోత్రం. లాభాన్ గారి బుర్ర జడిపోతుంది. ఇదేంట్రా నాయన, నువ్వు ఏ మంద దగ్గరికి వెళితే ఆ మంద అపరిమితముగా పెరిగిపోతున్నాయి. లాభాను కొడుకులు ఉన్నారే, వాళ్ళు మామూలు కాదు. ఇదిగో బావా, నువ్వేదో చేస్తున్నావు, మోసం చేస్తున్నావు అంటున్నారు. మోసం ఏమి చేయలా, నమ్మకంగా కాశాడు. స్తోత్రం. నమ్మకంగా మేపాడు. దేవునికి స్తోత్రం. మందలు మందలుగా, అవసరమైతే మామూలు కానుక పంపలా. ఎవరికి? అన్నయ్య అయినా యోసేపుకు. దేవునికి స్తోత్రం. సారీ, ఏసావుకు స్తోత్రం. ఘనంగా పంపించాడు గొర్రెల్ని. స్తోత్రం. ప్రభు అలాగా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మీరు నిద్రపోతే అవదు పని. కొంతమంది ఇటు చూడండి, అందరు 365 రోజులేమో కుక్కలను నక్కలను కాసి ఇక ఆ పరీక్ష రోజు ఎరగ చదువుతున్నారు. మేడం గారు నడగని ఎదుర్కొండి కూర్చుండి. అవుద్దమ్మా, పుస్తకం అంటే ఇప్పుడు ఇక మొదలెట్టాడు, 6వ పేజీలో కూర్చోడంట. ఇక ఎప్పటికి అవుద్ది కడమది? మీరు ఒక్కటే గుర్తు, టీచర్స్ గుర్తుంచుకోండి. చదవని పిల్లవాడు ఎప్పుడైనా కానీ మీరు కర్ర పెట్టుకుని చదవండ్రా అంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? 1వ పేజీ 2వ పేజీలో ఉంటాడు. అది అది నాటకం, మామూలు నాటకం కాదు. మా గురువు గారు ఇక్కడ ఉన్నాడు, శంభు నాటకం. ఇలాంటి నటనల ద్వారా గొర్రెలు వృద్ధి చెందవు, మంద వృద్ధి చెందదు. దేవుని పని జరగాలంటే దేవుని సేవకులు పగలనక రాత్రనక కష్టపడి పనిని చెయ్యాలి. రాత్రి వేళ చీకటి సమయంలో కష్ట సమయంలో కూడా మందను మేపాలి, మందను కాయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆస్తున్నారు. ఈలోపుగా ఏం జరిగింది? ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి దేవదూత వచ్చేసరికి వాళ్ళకి ఏదో అయిపోయిందని కంగారు పడుతున్నారంట. ప్రభు దూత వచ్చింది, ఎవరో చెప్పండి, ఎవరో చెప్పండి. ప్రభు దూతలు మన గ్రామానికి కూడా రావాలి, ప్రభు దూతలు మన ప్రాంతంలోనికి కూడా రావాలి, ప్రభు దూతలు మన గృహాలను కూడా దర్శించాలి. దయ్యాలు కాదు మనల్ని దర్శించాల్సింది. స్తోత్రం. దేవుని దూతలు మన ప్రాంతమును దర్శించినప్పుడు దానిని మనకు దేవుడు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. దేవదూతలు రావాలని కోరుకోండి. దేవునికి స్తోత్రం. రెండయ్యా బోధకుడా, రెండయ్యా
బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవ నదిలాగా జీవజలమా ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలం. ఇంకా ముందుకు రండి. ఆత్మనాదుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా దేవుని దూతలు రావాలి. నా ఏది చెప్పాలన్నానే మెసేజ్ లేము, రికార్డింగ్ ఇరుక్కుపోతున్నాం కొన్నిసార్లు. మాకు తెలిసిన చోట ఒకడు వచ్చాడు అల్లుడుగా, వాడు మరి ఎక్కడి నుంచి తెచ్చాడో రకరకాలు తెచ్చాడు. ఒకటి మందు, రెండవది ఇంకా కొన్ని తెచ్చాడు. అవి అలవాటు చేశాడంటే ఆ పిల్లలందరూ చెడిపోయారు. అయిపోయారు. ఏమి తెస్తే అది ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఈ ప్రాంతానికి వాక్యం తెస్తే వాక్యం ఈ ప్రాంతం మీద ప్రభావితం చేస్తుంది. మీరు ఈ ప్రాంతానికి మందు తెస్తే ఈ ప్రాంతం మీద సారాయి ప్రభావితం చేస్తుంది. మీరు ఈ ప్రాంతానికి గంజాయి తెస్తే గంజాయి ప్రభావితం చేస్తుంది. స్తోత్రం. కొత్తగా మూతెట్టినప్పుడు అన్న కాసేపు, తర్వాత మెల్లగా చెప్పట్లే ఏమి అలవాటు అయిపోతారు. దేవునికి స్తోత్రం. అలవాటు అయిపోతే ఏమవుతుంది? ప్రమాదం వచ్చి పడుతుంది. అందుకే మనం దేవుని సన్నిధిని కోరుకోవాలి, దేవదూతలను కోరుకోవాలి, దేవుని వర్తమానాలు కోరుకోవాలి, ప్రభు సన్నిధానమును కోరుకోవాలి. ఇదిగో దేవదూత రావడంలోనే మిక్కిలి భయపడిపోయారు. స్తోత్రం చెప్పండి. అందుకేమంటున్నాడు దేవదూత? అయితే ఆ దూత భయ పడకూడదు. భయపడుతుంటే సత్య సత్యాలను ఇటు తిరిగాడా? తిరగల. ఏమంటున్నాడు? భయ వాట్ ఏ కేర్ఫుల్, వాట్ ఏ కేర్, వాట్ ఏ కన్సర్న్. ఎంత మంచి ఏమంటారు దాన్ని, ఆ అజమాయిషి చేస్తున్నాడు దేవదూత. వచ్చిన పని మీద మనం ఉండాలి. స్తోత్రం. ఉండాలా వద్దా? దేవుడు మీకు ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పని మీద మీరు ఉండాలి. అటు ఇటు చూస్తే ఏమవుతుంది? భయపడేవాడు భయపడి గుండె జారిపోయేదేమో, హార్ట్ ఫెయిల్ అయ్యేదేమో, కానీ వెంటనే ఎంటర్ అయిపోయాడు. ఎవరాయన? ప్రభు దూత. దేవునికి స్తోత్రం. వెంటనే ఇంటర్ఫియర్ అయిపోయాడు. ఎవరాయన? దేవుని యొక్క దూత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే మీరు అందుకోవాలి, వెంటనే మీరు వారిని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ పనిని ప్రభు మనకప్ప చెప్పాడో ఆ పనిలో మనం ఏమై ఉండాలి? నిమగ్నమై బాధ్యులముగా పనిని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అప్పుడు అంటున్నాడు, మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం. మీలో ఎంతమందికి గుడ్ న్యూస్లు వినడం ఇష్టం? అసలు కొంతమంది చెయ్యట్లా. ఈ నేను గ్రీకు మాట్లాడుతున్నాడు అన్నట్టు నా వైపు చూస్తున్నారమ్మా. మీలో ఎంతమందికి శుభవార్త వినడం ఇష్టం? మంచి వార్త ఎంతమందికి కదా? ఏ వార్త కావాలి? మంచి వార్త కావాలి. స్తోత్రం. అంతేనా చెడ్డ వార్త కావాలా? ఏ వార్త? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఇది మామూలు వార్త కాదంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది శుభవార్త కాదు. మనం అక్కడికి వెళ్ళడానికి తెలుసుద్ది చాలా మందికి, ఇక్కడ ఉండగా కూడా తెలుసుద్ది చాలా మందికి. స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహగర్జన అంటి క్రీస్తు రాజు మాటకు, సింహ అంటి క్రీస్తు రాజు మాటకు, గుంట నక్కలాటి వారి గుండె చెదరును, గుంట నక్కలాటి వారి ప్రభువు వచ్చుచుండే ఆకాశానికి, పరలోకా మహిమతో పరజ్యోతి. ప్రభువు వచ్చుచుండే ఆకాశానికి, పరలోకా మహిమతో పరజ్యోతి. ప్రధాన దూత శబ్దముతో ప్రభువు రాగా, భూలోక ప్రజలు అణుకుతూ మతులు చెడుదురు. ప్రధాన దూత శబ్దముతో ప్రభువు రాగా, భూలోక ప్రజలు భయముతో వణికి పోదురు. ప్రభువు కొరకు పరియసించుని చూడల్లరు, ప్రభు అంటే పరియసించుని చూడందరు. గుండె బాదు కొనుచును మతులు చెడుదురు, గుండె బాదు కొనుచును మతులు చెడుదురు. ప్రభు అంటే పరిహసించుని చూడందరు, ప్రభు అంటే పరిహసించుని చూడందరు. గుండె బాదు కొనుచును మతులు చెడుదురు, గుండె బాదు కొనుచును మతులు చెడుదురు. ఒకసారి చెప్పండి, ఇవాళ ఎంత తారీఖు? కొంతమందికి ఇవాళ క్రిస్మస్ వచ్చేసిందంట, మెయిన్ క్రిస్మస్. కొంతమందికి ఏమో సంక్రాంతి వచ్చిందంట. ఏంట్రా అంటే పండగ చేసుకుంటున్నారు అయ్య గారు అన్నాడు. అమ్మ ముందే వచ్చేసిందన్నా. వచ్చిందండి. గుండె బాదు కొనుచును మతులు చెడుదురు. మేమేం పనిని చేస్తున్నాము, మా బిడ్డలు ఏం పనిని చేస్తున్నారు, విశ్వాసులు పగలల్లా కష్టపడి. ఇందాకడ కూడా నేను నిర్మలం చూసి పొద్దునదే అనుకున్నాను. పగలల్లా డిప్పులు మోసి సిమెంట్ పని చేసి రాత్రి మళ్ళా 1 గంట దాకా ఉండి పొద్దుటే లేచి బిడ్డలకు పని అంతా చేసుకుని అన్నం వండుకుని మళ్ళా సిమెంట్ పనికి రావడం అంటే జోక. కోతే కావచ్చు, కట్టేతే కావచ్చు, కుప్పే కావచ్చు, ఆటలా మాటలా, చాలా కష్టం. అయినా ఎందుకు దేవుని పనిని చేస్తున్నాం? సువార్త ప్రజలకు వినబడాలని. ప్రభువు దేవదూతలను ఏ విధంగా పంపాడో ఈ దినాన దేవుడు మిమ్మల్ని అలా పంపిస్తున్నాడు. అలనాడు దేవదూతలు అక్కడ నిలబడ్డారు, ఈనాడు మేము ఇక్కడ నిలబడ్డాం. అలనాడు గాబ్రియేల్ అక్కడ నిలబడ్డాడు యేసయ్య పుట్టినరోజు సందర్భంగా, ఈనాడు నేను ఇక్కడ నిలబడ్డాను. అలనాడు దూతల సైన్య సమూహం గాబ్రియేలుతో కూడా నిలబడి ప్రభువును స్తుతించినట్లుగా ఈ దినాన మన సంఘ సహవాసం అంతా కూడా దేవుని సేవకులముగా మాతో ఉండి స్తోత్రగానాలు పాడుతున్నారు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క ఇష్టం, ఇది దేవుని యొక్క ఉద్దేశం. దీని వెనుక దేవుని యొక్క బలమైన హస్తము ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. తొందరపడంట కోడి తెలుసా మీకు? కోయిలయా, కోయిల ముందే కూసిందంట. కోడైనా 2 ఇంటికి కూస్తే తొందరపడంటారు? ఎన్నింటికి కూయాలి అది? 4 ఇంటికి కూయాలి. స్తోత్రం. ఆమేన్. ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. రెండు వాక్యంలోనికి రాయబడిన మాట ఏంటి తెలుసా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఏంటబ్బా ఆ సంతోషకరమైన సువర్తమానం కొంచెం చెప్తారా? ఏంటబ్బా ఏంటి ఆ సంతోషకరమైన సువర్తమానం అని మీలో ఎవరికైనా అనిపిస్తుందా? వాట్ ఈస్ దట్? ఇదిగో నీకు శుభవార్త తెచ్చానట్రా అని ఎవరన్నా అన్నారనుకో, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అదేంటో
వినాలని. వీళ్ళలో కూడా మా అమ్మగారు, మా అమ్మగారిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఏదైనా ఒకటి చేసి ఒక మాట అంటే దాన్ని మర్మంగా పెట్టేది, వెంటనే చెప్పేది కాదు. ఇక మనం ఎదురు చూడాలన్నమాట అదేంటో అని. కొంతమందికి అది ఉంటావు, కొంత నాలంటే ముందే చెప్పేస్తా, ఇది ఒక బలహీనత. కొంతమంది మర్మంగా పెట్టి ఊరిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. యేసన్న గారి ప్రసంగాలు మీరు ముందులో వింటే అది ఎట్లా ఉండేవంటే ఏదో ఇంకా ఉన్నట్లుగా ఆయన ఊరించి ఊరించి అట్లా బోధించేవారు. దేవునికి స్తోత్రం. వినేవాడికి ఎలా ఉంటుంది, ఇంకా ఏమి జరుగుతుందో, ఇంకేమి జరగనుందో అన్నట్లుగా ఇక మంచిదే. దేవునికి స్తోత్రం. ఇదిగో జనులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు చెప్తున్నాను. రండి, దావీదు పట్టణమందు. ఇట్లా మీరు ఆలోచన చేయండి, ఫిలిప్పు చెప్పినట్లుగా అనేక మంది గొర్రెల కాపర్లు అక్కడ ఉంటే, వేలు గొర్రెలు అక్కడ ఉంటే స్వరం గట్టిగా ఉండుంటుందంటారా, చిన్నగా ఉండుంటుందంటారా? హల్లెలూయా. అసలు దేవదూత అంతే ఎంత ఉంటాడు మోషే? ఈ పిల్లలకు డ్రెస్ వేసినంత చిన్న బుడ్డగా ఉంటాడా చెప్పండి? దేవదూత, స్తోత్రం, ఒక ప్రక్క నుండి వచ్చేటటువంటి గాలిని రెక్కలు చాపి ఆపేశాడంట ఒక దూత. మరి దూత అంటే ఎంతో మీరు చూసుకోండి. స్తోత్రం. ఈ అనంత విశ్వములో దేవుని యొక్క సృష్టిలో దేవదూతలు ఎంతెంత ఉన్నారో అనేది ఒక దినాన్ని మనం చూడబోతున్నాం. స్తోత్రం. ఎంత గంభీరంగా ఎంతమందికి వర్తమానము వినబడిందో. దేవునికి స్తోత్రం కలుగునుగా. సైన్య సమూహము పాడిందంటే ఒకళ్ళిద్దరికి పాడిందని నేనైతే అనుకోవట్లా. ఏమండయ్య, ఎంతమంది కోసం పాడి ఉండొచ్చు? అక్కడ అనేక మంది ఉండే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ప్రభు అయిన క్రీస్తు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు. దేవదూత వచ్చి ఏం చెప్పాడంటే యేసయ్య మీ కొరకు వచ్చాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇదే వర్తమానం. ఎందుకు వచ్చాడు? మన కొరకు వచ్చారు. స్తోత్రం. ఎందుకు వచ్చారు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఉదాహరణ, మినిస్టర్ గారు ఈ ఊరు వచ్చారు అనుకోండి. మినిస్టర్ గారు వస్తే ఇంకా ఊరు ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు వస్తారుగా. మినిస్టర్ గారు వచ్చారంటే సర్పంచ్ గారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ బయలుదేరతారుగా. మినిస్టర్ గారు వచ్చారంటే దగ్గర దగ్గరగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరూ సుమారుగా కంపల్సరీగా ప్రోటోకాల్ ప్రకారం రావాలి కదా. పోలీసు వారు, ఎస్ఐ గారు ఇక్కడే ఉంటారు కదా. మరి ఇవన్నీ ఉంటాయి. మరి మీ ఊరాళ్ళు ఊరుకుంటారా? బజారు బజారు తిప్పరు, ఆ బజారుకి రండి, ఈ బజారుకి రండి అని. కానీ ఇక్కడ సంగతి ఏంటంటే మినిస్టర్ గారు రావడం మంచిదే, అధికారులందరూ రావడం ఇంకా మంచిది. అసలు ఎందుకు వచ్చాడు అనేది ఒకటి ఉండాలిగా. ఎందుకు వచ్చారు? ఇదివరకు ఎవరో కథ చెప్పారు, ఎల్లయ్యా ఏ వారం వెళ్ళొచ్చాడంట. నానే చెప్పాడు ఒకసారి మాకు, చిన్నప్పుడు నాన్న కథలు చెప్పేవాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుంటున్నారంట, వాడిని ఏవారం పంపిద్దాం తెల్లారినా కానీ. ఈ అక్కడ పనిచేసే ఈ వ్యక్తి పాలేరు, ఆయన విన్నాడేమో ఇంకేముంది, యజమానులు ఏమనుకుంటున్నారు, తెల్లారినాక వ్యవహారం పంపిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి అసలు వాళ్ళు చెప్పేదాకా ఎందుకు ఈ గొడవ అంతా అని అర్ధరాత్రి లేచి చల్లపోటాలు వెళ్ళి వచ్చేసాడంట. ఎక్కడికి? పిల్లలు అంటే వ్యవహారం వెళ్ళి వచ్చేసాడు వెళ్ళలే. అయ్యా నువ్వు తెల్లారిలాగే మొదలు పెట్టారంట, నువ్వు వ్యవహారం వెళ్ళి రావాలరా బాబని. అప్పుడు చెప్తున్నానంట, అయ్యా మీ అంత లేటు కాదు, వెళ్ళడం రావడం కూడా అయిపోయిందని చెప్తున్నాడంట. ఎందుకంటే చెప్పట్లేదంట. అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రిస్మస్ పండుగ ఇంతకు చేసుకుంటారు కానీ యేసయ్య ఎందుకో వాళ్ళకి ఐడియా అంటూ, ఎందుకు యేసయ్య భూలోకానికి వచ్చారు? దేవదూతలు వచ్చారని చెప్పారు. దావీదు పట్టణమందు
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పింది కదా దేవదూత చెప్పారు కదా. వై ఆయన రక్షకుడు ఏమి రక్షణిస్తాడు? యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. సందట్లో సడేమియా చేసుకుంటూ మనం ఇక భోజనాల మీద భోజనాలు, కేసర పెట్టారా, పులిహారం పెట్టారా, అది పెట్టారా, ఇది పెట్టారా, కాఫీలు ఇచ్చారా, టీలు ఇచ్చారా, వాళ్ళు పెట్టిన లైట్ల కంటే మేము ఇంకా ఎక్కువ లైట్లు పెట్టాం, వాళ్ళు కట్టిన బూరల కంటే మేము ఇంకా ఎక్కువ బూరలు పెట్టాం. అయ్యగారు వచ్చారా, ఒక ఆయన అంటున్నాడు గోంగూరలో కలిపాడంట, మర్మంలే అది అందరికి చెప్పు ఏంటో. దీనిలో పోటీలు పడుతున్నారు తప్ప అసలు ఎందుకు యేసు వచ్చారనే దానిని మనం గమనించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎందుకు ఈ లోకానికి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఎందుకు కన్య మరియ యేసయ్యను గర్భము ధరించింది? ఎందుకు యోసేపు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి విషయంలో నింద మోయవలసి వచ్చింది? సువార్త అందించబడ్డమంటే అంత తేలికైన పనేమి కాదు. స్తోత్రం. దేవుని పని జరిగించడం అంటే నల్లేరు మీద అంతేనా గారు, నడకేమి కాదు, అంత తేలికేమి. వచ్చేటప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చి గట్టిగా, అసలు మీకేం తెలుసు పాస్టర్ గారు బయట అసలు ఏమనుకుంటున్నారు? నిజమే, ఆయనేమి తప్పు మాట్లాడాలి అనుకునేది నిజమే. రాత్రి కొంచెం మనకి ఇబ్బంది కలిగింది మన వెహికల్కి ఒకదానికి, ప్రభు ప్రాణాపాయం నుండి తప్పించారు, అందుకు దేవునికి స్తోత్రం. వార్త దావనంలాగా వెళ్ళిపోయిందంట. ఎట్లా వెళ్ళిపోయింది? అయ్యా కట్టేత జైలు చెప్తున్నాడండి ఒక ఆయన ఫోన్ చేశారు. ఇందాక సిస్టర్ గారు నాని అక్క వచ్చారు, ఇదిగో అయ్యా బస్టాండ్లో అనుకుంటున్నారు అయ్యా నేను విన్నానన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అనుకుంటున్నారు? కానీ యేసు రక్షకుడని మా నాన్నగారు 60 ఏళ్ల నుండి, యేసు సజీవుడైన దేవుడి నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. యేసును అంగీకరించుకున్న నీవు చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదని ఒక ప్రక్కన ఫిలిప్పు, ఒక ప్రక్కన నేను, ఒక ప్రక్కన మేమంతా కుటుంబంగా సంఘంగా దేవుని పిల్లలంగా మా సంఘ బిడ్డలందరూ కొన్నిసార్లు తిని కొన్నిసార్లు తినక, దేవునికి స్తోత్రం, ఉన్నప్పుడు ఉపవాసం ఉండి తినక, లేనప్పుడు లేనందు చేత తినక, ఇన్ని రోజుల నుండి మొత్తుకుంటుంటే ఇక్కడ చూడండి అందరు, చాలా మందికి ఇంత కూడా ఎక్కట్లా. యేసయ్య సజీవుడు అన్న సంగతి అసలు వంటే పట్టట్లు. ఇదంటా ఓ మంచు పేరుకుపోయినట్టు పేరుకుపోయిందంట. అయ్యా ఏ మూలను చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారంట. సజీవ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అనేక మంది ప్రాణాలు పెట్టారు. బాబురావు గారు ఒక దినాన గొప్ప సాక్ష్యం ఏంటంటే, నేను ప్రభువు కొరకు నా ఎముక విరిగింది అని చెప్పే సాక్ష్యం ప్రభు ఆయనకిచ్చారు, అందుకు దేవునికి స్తోత్రం. అది అందరికీ దొరక్కపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అంటారా? ప్రభు కొరకు ఇదిగో నాకు 10 కుట్లు పడ్డాయి అని సాక్ష్యం చెప్పే కృప వారికి దొరికింది. హల్లెలూయా. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల కీలయైనను సింహాల నిర్లక్ష్యమో క్రైస్తవాలక్ష్యమో క్రైస్తవా సాక్ష్యమో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు ఏమైనా నీవు రక్తం చిందించావా? ప్రభు కొరకు నీవేదైనా కొంచెం శ్రమను పొందావా? సువార్త వినబడాలంటే సంఘానికి శ్రమలు తప్పలా. స్తోత్రం.
పన్నెండు మంది శిష్యులు ప్రభు అని యేసుక్రీస్తు వారికి, దేవునికి స్తోత్రం. యూదా ఇస్కరియోతు తప్పించబడిన తరువాత కూడా మరొక ఆయన్ని రీప్లేస్ చేశారు, దేవునికి స్తోత్రం. పన్నెండు మంది ప్రాణం పెట్టారు ప్రభు కొరకు, హత సాక్షులుగా, స్తోత్రం. ఒక్కసారి మీటింగ్కి వచ్చావంటే బ్రదరో నీకు బండి, ఒక్కసారి మీటింగ్కి వచ్చావంటే నీకు కారు. ఇది అబద్ధ బోధ, నిజమైన బోధ? ఇది అబద్ధపు బోధ. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు శ్రమ పడే బిడ్డలు మనకు కావాలి, సువార్త కొరకు పరుగులెత్తే బిడ్డలు మనకు కావాలి. శ్రమలైనా శ్రమల పాలైతీ సొమ్మసిల్లితి సిలువకు సిలువకు నేచరితి రాజుబాబు గారు చెప్పారు, మీటింగ్ ముగించుకుని వెళ్ళేటప్పుడు అంట టీవీఎస్ మీద ఆ చలిగాల్లో బాగా చలిగొని పోయి ఇంటికి వెళ్ళేవారికి చేతులు కాళ్ళు చచ్చిపోయినట్టుగా అయిపోయాయంట, బాగా బాగా వణికిపోయాయంట. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా వరిగడ్డి కట్ట జారిపోయి కనబడేదంట, ఆ కట్ట బండి మీద వేసుకుని ఇంటికి వెళ్ళి చలిమంట వేసుకుని ఒళ్ళంతా కాచుకున్నాక అప్పుడు వెళ్ళి పండుకునేవారంట. ఎంతో మంది భక్తులు చెప్పండి మన కొరకు త్యాగాలు. మీలో ఎంతమందికి తెలుసు రాజుబాబాయ్ గారు శ్రీరంగపురం కూడా అనేక సార్లు వచ్చిన సందర్భం ఉంది. ఇక్కడ యాకోబు గారా, ఆయన థియోఫిలస్ గారు, ఇంకొక ఆయన యాకోబు మాస్టర్ ఎవరు ఉండేవారు కదా, మాస్టర్ గారు రాజారావు మాస్టర్ గారు, రాజారావు మాస్టర్ గారికి రాజుబాబాయ్ గారికి బాగా కనెక్షన్ ఉన్నందుచేత దైవజనులు ఆ దినాల్లో మరి అంత పేరు కనబడని దినాల్లోనే ఆయన వచ్చి ఇక్కడ దేవుని మాటలు అందించి ఈ లంకపల్లిలో, లంకపల్లి అయితే ఏసన్న గారు, రాజుబాబు గారు, అంశమతి మేరక్క, వీళ్ళంతా అందరూ పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చి సువార్త జరిగింది. యోబు గారు దేవుని పరిచర్య చేశారని విన్నాను, దేవునికి స్తోత్రం. మనమే ఏదో చేసేస్తున్నాం అనుకోమాకండి, మనకన్నా ముందు భక్తులు ఈ ఫెసిలిటీస్ అన్నీ లేనప్పుడు, కాఫీలు టీలు లేనప్పుడు దేవునికి స్తోత్రం సువార్తను ప్రకటించారు, వేదన పడ్డారు, శోధనను అనుభవించి దేవుని పరిచర్య చేశారు. ప్రభు తన చిత్తానుసారంగా ఇప్పుడు పరిచర్యను వృద్ధి చేస్తున్నాడు. హల్లెలూయా. శ్రమ పడాలా వద్దా, కష్టపడాలా వద్దా, ఇరుకులుంటాయా ఉండవా, ఇబ్బందులుంటాయా ఉండవా, ఎన్నో శ్రమలుంటాయి, వాటన్నిటి నుండి ప్రభు మనకు జయమిస్తాడు. హల్లెలూయా. యేసు భూలోకంలోనికి ఎందుకు వచ్చారన్న సంగతి మర్చిపోయి నువ్వు పండగ చేసుకుంటూ కొత్త బట్టలు కట్టుకుంటూ తిరుగుతున్నావు అనుకో, సరిపోదు. యేసయ్య ఎందుకు వచ్చాడనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. లూకా సువార్తలోనికి రండి ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము, అంతేనండి, 10వ వచనం. యేసయ్య భూలోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించుటకు. మనిషి ఎందుకురా మీరు లేచింది పిల్లలు, సిట్ డౌన్ ప్లీజ్, కూర్చోండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు వారు పుట్టిందే కారణ జన్మునిగా పుట్టాడు, స్తోత్రం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంట? నశించుచున్న దానిని వెదకి రక్షించుటకు. మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పిన యేసయ్య నశించిన దానిని, టు సీక్,
అండ్ టు సేవ్ ద లాస్ట్. నశించిన దానిని వెదకి 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 రక్షించడానికి ఆయన ఈ రాత్రి సంచరించుచున్న రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి? అసలు మీరు గ్రామ గ్రామంలో క్రిస్మస్ అంటే ఏంటి? పలావులా పల్టీలా అనుకుంటున్నారు కొంతమంది. పలావులు పల్టీలు ఉన్నా అది కాదు ఇక్కడ మెయిన్. అదేంటి చెప్పండి? ప్రభు ప్రజలను వెదకే రాత్రి. నశించిపోచున్న ఆత్మలను ప్రభు వెదకి 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 రక్షించుచున్న రాత్రి. హల్లెలూయా. నీ గృహంలోనికి వచ్చి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ ప్రాంతానికి వచ్చి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ హృదయం అనే గుండెను తాకి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించడానికి యేసయ్య దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా. నశించిన దానిని, ఆ మాట ఎప్పుడైనా విన్నారా? టు సేవ్ ద లాస్ట్. నశించినది అంటే ఏంటి? నశించినది అంటే ఏ కారణము చేత ప్రభువు నిన్ను నన్ను ఈ లోకంలోనికి పంపాడో ఆ గురిని మనం కోల్పోయాం, ఆ కర్తవ్యాన్ని మనం కోల్పోయాం. ఇక తిండి మీద పడ్డాం. ఒక ఆయన చెప్పాడు, కోటి విద్యలు చెప్పండి దీనికోసమేనా చెప్పండి, దేని త్రాహిమా లభిస్తున్నాడు ఒక ఆయన. క్రీస్తునాథ దయ చూడా రావే అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇక ఈ పాట పాడితే ఎక్కడికి వెళ్ళి పాడుకున్నా సింగర్ గా ఉంటే 300 600 ఇస్తారు, ఇక బతికిపోతామని. అంతేనా ఆయన దానికోసమైన మన భక్తి అంతా చెప్పండి? కోటి విద్యలు కూటి కొరకు కానే సువార్త దానిలో కలపడానికి వీలే లేదు. దేవునికి స్తోత్రం. ఇది చిన్న పొట్ట చెప్పండి. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, పాస్టర్ గారు, సౌత్ కెరాలైనాలో. ఆయన షారంలో ఉంటాడు. వాళ్ళ అల్లుడు స్పాటన్బర్గ్ లో డాక్టర్. ఆయన పని ఏంటంటే పెద్ద పెద్ద వ్యక్తులను, బాగా లావైపోయిన వారిని వారి ఉపకాయము నుండి విడిపించడం. ఆయన ఏం చెప్పాడంటే, నాకు మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఈ లావసల లావే. అమెరికాలో హెవీ వెయిటింగ్ ఆ వెయిటర్స్ ఉన్నారు. అబ్బో చాలా లావ్. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళ అల్లుడి దగ్గరికి, ఆ డాక్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తిని తెచ్చారంట. ఆ రూమ్ ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళడానికి పట్టనందున మరి దాన్ని అదంతా కూడా కట్ చేశారంట. కట్ చేసి దానికి మళ్ళా ప్రత్యేకమైనటువంటి సెటప్ చేసి అప్పుడు ఆపరేషన్ చేసి పంపినాక మళ్ళా దాన్ని మొత్తం రిపేర్ చేశారని ఆయన చెప్పాడు. అందుడితో అయిపోవాలి. ఇంకొక విచిత్రమైన సంగతి ఉంది. ఆయన్ని తీసుకొని రావడానికి, లోపలికి పంపించడానికి చిన్నపాటి క్రేన్తో లోనకు తీసుకెళ్లారంట. నేను అన్నాను, మరి ఇలాంటి వారికి ఎట్లా పరిస్థితి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఈ కడుపులో ఏదో ఒక ప్రే ఉంటుందంట, దాన్ని షార్ట్ కట్ చేస్తారంట. ఇదంతా తిరిగి వస్తుంది కదా భోజనం, అన్నవాహికలోకి వెళ్ళి, పెద్ద ప్రేవుల్లోకి వెళ్ళి, చిన్న ప్రేవుల్లోకి వెళ్ళి, రక్తనాళాల్లో కలుస్తుంది కదా ఆహారం. ఇదంతా కాకుండా షార్ట్ కట్లో కట్ చేసి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తే, ఆయన చెప్పింది మీకు చెప్తున్నాను, అంత తినడంలోనే కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ వస్తుందంట. ఇక ఆటోమేటిక్గా క్లోజ్. యేసు రక్తమే జయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ దేవుడు మనకు చిన్న మేత పొట్ట పెట్టాడు. కొంచెం దాని కొరకు మనం పని చేసుకుని, అది కూడా ఆదాము చేసిన పనిని బట్టి. హవ్వమ్మ తినొద్దన్న పండు తిన్నదానిని బట్టి కొంచెం మనం దీని కొరకు పనిని చేసుకుని మిగిలిన సమయం అంతా చెప్పండి ప్రభు కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మిగిలిన సమయం అంతా ఆరాధన కొరకే, మిగిలిన సమయం అంతా సువార్తను ప్రకటించుట కొరకే, మిగిలిన సమయం అంతా ప్రభు కొరకు పరుగులెత్తుట కొరకే మనము వినియోగించవలసిన వారమై ఉండగా, అసలు ఆ దర్శనాన్నే కోల్పోయామంటే మనకు దేవుడు ఎవరో తెలియకుండా పోయింది. స్తోత్రం. కొంతమంది ఏమో ఎవరో దేవుడు అంటుంటే, కొంతమంది ఏమో అసలు నేనే దేవుడిని అంటున్నారు, కొంతమంది ఏమో మా పాస్టర్ గారే దేవుడు అనుకుని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఎవరన్నా కాస్తంత ఫీజు కడితే చాలు ఇక ఆయనే దేవుడు అంటున్నారు, కొంతమంది ఆళ్ళు ఇళ్ళు వద్దులేరా, ఇదిగో మా తల్లే అమ్మను మించిన దైవం లేదని రాశాడు ఒక ఆయన. ఎంత అది, దానికి బైబిల్ ఏమాత్రము కూడా ఒప్పుకోవడం
దేవుడే దేవుడు, స్తోత్రం. ఆయన సృష్టికి కర్త, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సర్వమును సృజించిన వాడు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిన్ను పరలోకంలో ఉండాలని కోరి నీ కొరకు గొప్ప ప్రణాళిక చేసి ఆయన నీ పని మీదే ఉన్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. ఈ సంగతి నీకు తెలియకపోతే ఇంకా నీవు నశించిపోయిన అనుభవంలో ఉంటావు. యేసునికి ఇంకా రక్షకునిగా లేకపోతే, యేసయ్య విమోచన నీవు పొందకపోతే, యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములు కడగబడ్డాయన్న నిశ్చయత నీకు రాకపోతే, నమ్మి రక్షణ పొంది బాప్తిస్మము నీవింకా పొంది ఉండకపోతే నీ స్టేటస్ ఏంటో తెలుసా? యు ఆర్ లాస్ట్. తెలుగు తర్జుమాలో ఏం రాశాడంటే, నీవు నశించిపోయిన అనుభవంలో ఉన్నావు, నీవు జీవించి ఉన్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే, నీకు నిత్య జీవము లేదు, పరలోక రాజ్యము నిత్య నరకము, నరక అంతము నరకమేగా, నీ అంతము నరకమేగా. రక్షణ పొందితివా, నిరీక్షణ పొందితివా, బ్రతుకిల మారినదా, నీ దాము తీరినదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూడు రాకుండా ఎట్టా సర్దుకుని పోయాను, అబ్బా బతికిపోయాను అనుకుంటున్నారు కొంతమంది. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తేడా. స్తోత్రం. అక్కడికి వెళ్ళాం కనుకుంటారు పిలుపంకులు, నేను కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేదు, ఈ గిఫ్ట్ నాకు కూడా దొరికేది అనే రోజు ఒకటి రాబోతుంది. వచ్చిన వారికి రాని వారికి తేడా లేదా? నిశ్చయముగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా నిర్మలమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, మీకు తెలుసు, సుజాతక్కళ్ళ అమ్మగారు. ఆమె సాక్ష్యాలు ఎలా ఉండేయంటే, అయ్యా నేను క్రిస్మస్ కి అన్ని క్రిస్మస్లకి రావాలనుకున్నాను, ప్రభు నాకు అన్ని క్రిస్మస్లకి రావడానికి సహాయం చేశారు. మామూలు సాక్ష్యమా? గొప్ప సాక్ష్యం. అయ్యా 12 సెకండ్ సాటర్డేస్ నేను రావాలనుకున్నాను, ఒక్క విషయంలో మరి తప్పలేదు తప్పిపోయాను, కానీ 11 రావడానికి ప్రభు సహాయం చేశారు. ఇలాంటి సాక్ష్యాలు మనము వినాలి. ఇలాంటి బిడ్డలు మనకు గట్టి విత్తనాలు ప్రభు కొరకు కట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడట్లేదు మీరు, ఇందాక పిలుపు చెప్పింది మీకు అర్థమైందో లేదో, ఇక్కడ చూడండి పిల్లలు ఆ మధ్య అక్కడ ఉండి ఏంటంటే తోక ఊపిందంట. అది ఏది చెప్పరేంటిరా? ఆల్రెడీ తలకాయ చేత కొట్టుగా అప్పుడు దాకా బాగానే ఉంది, ఎప్పుడైతే పిల్లలు వెళ్ళారో తోక ఊపేశారు, ఇంకేముంది. వాడు పసిడు కదా, వాడికి తెలియదు కదా, వాడేమనుకున్నాడు ఇంకా బతికే బ్రతికి లేదు, ఊరికే చూపించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే అవలేదు ప్రసంగం, అందరూ చూడండి ఇది ఏ సందర్భంలో రాయబడిన వాక్యం చెప్పండి. ఇది ఏ సందర్భంలో రాయబడిన వాక్యం అంటే, ఎరికోలో జక్కయ్య, అందరనండి జక్కయ్య, బొక్కయ్య జక్కయ్యనండి జక్కయ్య, పొట్టివాడైనా జక్కయ్య. దేవునికి స్తోత్రం. పొట్టివారు కంగారు పడమాకండి, మీకు తోడుగా ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. స్తోత్రం. జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారు? ఏసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య ఎక్కడెక్కడో ఏసయ్యను గురించి విన్నాడంట. విని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అమ్మో ఆ యేసును చూడాలి, ఆ యేసును ఎలా ఉన్నాడు నేను కూడా చూడాలి, ఆయన ఎద్దుకు వెళ్ళాలనుకుంటా పరిగెత్తుకుని వచ్చాడు. మళ్ళీ అనుకున్నాడు నేను అసలే షార్ట్, కాబట్టి వీళ్ళు నన్ను ఎట్లాగో చూడనెవరు, ఈ గొడవ అంతా లేకుండా చెట్టెక్కుదాం, అక్కడి నుండి ఎవరిని చూద్దాం? అసలు ఏసయ్యను చూస్తే చాలు అనేది ఒక గొప్ప అనుభవం. ఆమేన్. మా ఇంటికి రావాలన్నంత పెద్ద ఆశ లేదు, మరి ఏముంది? అసలు ఏసయ్యను చూస్తే చాలు. స్తోత్రం, ఆమేన్. చిన్న ఆశ పెద్ద ఆశ,
చాలా చిన్న ఆశ. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమందికి యేసయ్యను చూడాలని ఆశ ఉంది? స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను చూడాలి. పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళాలి మనం? అమెరికాలో కుక్కల పిచ్చి ఉంది. కుక్కల పిచ్చి ఇంటింటికి కుక్కే, ముఖ్యంగా వృద్ధులు పెద్దోళ్ళు. అబ్బో ఇక వాళ్ళు ఎంత పిచ్చి అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే ఒక పాస్టర్ గారు చెప్పాడు. ఆ పాస్టర్ గారిని అడిగిందంట అమ్మ, అయ్యా కుక్కలు పరలోక రాజ్యానికి పోతాయా అని. ఆయన అన్నాడంట, మరి బైబిల్లో అట్లా లేదమ్మా అన్నాడంట. అందుకని మానేసిందంట, చర్చి మానేసి ఇంకో చోటకు పోతుందంట. అక్కడికి ఎందుకు పోతుంది? ఆ చర్చిలో పాస్టర్ గారు ఏదో మొత్తానికి ఎందుకు ఉండవులే అని ఉంటాడు. అలాంటి ఉపశపన మాటలు మాట్లాడితే వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు రక్తమే జయం. మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాము? జక్కయ్య ఎవరు వచ్చారు? ఏసయ్య. జక్కయ్యకు ఏసయ్యను చూడాలనే కోరిక, ఏసయ్యను చూడాలనే ఆశ. అటు నుండి ఎదిగింది ఏమంటే పరలోకం మనం ఎందుకు పోవాలి? మన 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 టామీ, మన కెల్లి, మన బుల్లెట్ అక్కడ ఉంటాయని కాదు, కుక్కలన్నీ యేసును చూడడానికి మనం పరలోకానికి పోవాలి. స్తోత్రం. యేసు కొరకు మనం పరలోకానికి వెళ్ళాలి. యేసును చూస్తే చాలు. స్తోత్రం. ప్రియ యేసు రాజును నేను చూచిన మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షాగృహము నందు చేరి, నిత్యమైన మోక్షాగృహము భక్తులాగుంపున చాలు, భక్తులాగుంపున చాలు. యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఇప్పుడు తండ్రి నా తండ్రికి నీ తుడచూడెప్పుడు, తండ్రి నా తండ్రికి నీ తుడచూడెప్పుడు. ఆశతో ఏసయ్యను ఏం చూడబడారు? చూడగోరాడంట. కానీ వీళ్ళందరిలో నేను చూడలేను, పొట్టివాడినని ఒక నిర్ణయానికి వచ్చి ఏమెక్కాడు? మేడి చెట్టు. అసలు చూడాలని కోరుకుంటూ ఒక ఎత్తు అయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ నేను చూసి తీరాలనే కోరుకుండడం అది గొప్ప సంగతి. మీటింగ్ పెట్టాలంటే ఆటంకాలు, పరిచర్య జరిగించాలంటే, సువార్తకు వెళ్ళాలంటే, ప్రభు పనిని చేయాలంటే ఎన్నో ఆటంకాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడో విన్నాను ఈ మధ్య ఒక స్టోరీ, ఎవరో ఇట్లా సువార్త కోటం జరుగుతుంది, క్రిస్మస్ జరుగుతుందని ఒక 10 పైసలు ఇచ్చారంట. 10 పైసలు ఇచ్చే వరకు పని చేస్తారని ఇచ్చారు. ఒక పైసా తగ్గిందంట. ఈలోపు ఇంకొక ఆయన అన్నాడంట, ఇచ్చేదేదో ఫుల్గా ఇవ్వాలి కానీ పైసా తగ్గటం ఏంటన్నాడంట. ఇక ఆ సంగతి ఏమైంది? ఊరుకున్న వాళ్ళు ఊరుకుంటారా? ఇటు చూడండి, ఎందుకు అబ్బాయి నువ్వు అసలు ఇత్తం ఎందుకు అందంట ఇంకొక అమ్మ. ఇక వాళ్ళు ఈ సంవత్సరం మా వల్ల కాదులే అన్నారట. ఏం సాక్ష్యాలు? దద్దమ్మల సాక్ష్యాలు. ఎన్ని శ్రమలు ఎదురైనా నీవు ప్రభు కొరకు పరిగెత్తాలి, ఎన్ని మాటలు ఎదురైనా నీవు ప్రభు కొరకు పరిగెత్తాలి.
హల్లెలూయా. వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, తుదకు మరణమైన ప్రభు పరిచర్యలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాట్సాప్ గ్రూపుల్లో చాలా మంది రిజర్వేషన్ సంగతి అట్లా రాయండి ఎట్లా రాయండి అంటున్నారు ఈ మిషనరీలు అందరు, మా చిల్డ్రన్ మిషనరీ. ఆ మోడీ గారు సాహసి రెండు ఎట్టేసరికి మొత్తం సగం మూసేశారు. ఇప్పుడు చిల్డ్రన్ హోమ్స్ సగం పైగా మూసేశారు. వాళ్ళకి చెప్తాం కానీ మనం మాత్రం చెయ్యం. శ్రమ ఎదురైనప్పుడు, శ్రమలో నేను కృంగిన ఎడల చేతగానే వాడిని అయిపోతాను. అడ్డం వచ్చింది ఆగాడా? ఏమెక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కాడంట. రాజుబాబాయ్ గారు చెప్పారు మహోత్సవంలో, ఒక ఆఫీసర్ చెట్టు ఎక్కుతాడా? అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెట్టు ఎక్కుతాడా? ఎవరు ఎక్కారు? ఎక్కాడు జక్కయ్య. స్తోత్రం, హల్లెలూయా. ఏసయ్య కొరకాయ గారు మన స్టెప్ దిగిపోవాలంతే దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏసయ్య కొరకు మనము హోదాను చెప్పండి తీసి ప్రక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎవరో తెలుసా అంటారు మిమ్మల్ని, మీరేం కంగారు పడక్కర్ల. ప్రభువులో ఎగిరి గంతులు ఇస్తూ ప్రభువును ఆరాధించండి. స్తోత్రం, హల్లెలూయా. మీరేమి దేవుని దగ్గర సిగ్గుపడనక్కర లేదు. యేసును చూస్తే చాలు పరిస్థితి ఎలా ఉన్నా, యేసును చూస్తే చాలు ఎవరేమనుకున్నా, యేసును చూస్తే చాలు ఇలాంటి పరిస్థితి వచ్చినా అనుకున్నాడు, చెట్టు ఎక్కేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సీన్ అంతా, ఈ సన్నివేశం మీకు కనబడుతుంటే ఏం కనబడుతుంది? ఎంతమంది ఉండుంటారు ఏసఐ పరిచర్యలో? అనేక మంది ఉండుంటారు. ఈ రాత్రి దైవజనులు ఇక్కడికి వచ్చారు. మీరు ఒక వినూత్నమైన రీతిలో సువార్త చేయాలనుకుంటే మీరు కూడా చెప్పండి, అనేక మందిని వెంటబెట్టుకుని సువార్తకు పోవాలి. ఎప్పుడో ప్రభువు నాతో మాట్లాడాడు సువార్త విషయంలో, పాదయాత్ర చేయమని. నేను చేయలేకపోయాను, ప్రభువును నన్ను క్షమించునుగాక. ఆ తర్వాత 2 సంవత్సరాలకు రాజశేఖర రెడ్డి గారు చేశారు. పాదయాత్రకు చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. అది కూడా ఎప్పుడంటే నేను బుద్ధుని పుస్తకం చదువుతూ ఉన్నాను. బుద్ధుడు కూడా ఈ గ్రామ గ్రామాన తిరిగాడు. చాలా విషయాల ద్వారా ప్రభువు మనతో మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు నిశ్చయంగా మాట్లాడతాడు అని నమ్మేవారిలో నేను ఒకని. స్తోత్రం. హుస్సేన్ గారు తెలుసు కదా, మన మేస్త్రి గారు. హుస్సేన్ గారు 4 రోజుల క్రితం వచ్చి, మీరేమనుకోని అంటే ఒక మాట చెప్తానన్న, చెప్పండి అన్న. మీరు పలానా పిల్లడికి బండిచ్చారు, మన స్టూడెంట్ ఆడు పిల్లడు సత్యం కాదు, పలానా పిల్లడికి బండిచ్చాడు, వాడు చాలా స్పీడ్తో వెళ్తున్నాడు అండి, ఈ పిల్లోడు ఇటు పోతున్నాడు, 3 ఆడపిల్లలు ఇటు ఉన్నారు, అనుకోకుండా వచ్చేసాడు, ఆ పిల్లోడు గబుక్కుని వెళ్ళిపోయి దడిలో పడిపోయాడు, లేకపోతే ప్రమాదం జరిగిపోయేది, దయచేసి వద్దు అన్నాడు. తప్పనిసరిగా అని చెప్పేసి సీరియస్గా తీసుకుని ఆపేసామండి. పిల్లోడు అంటే పిల్లోడు కాదు, పెద్దోడే కాదు, మన దగ్గర ఎదిగిన పెట్టాడు. చూసారా అంటూ నేను ఒకటి చెప్పాను. నాకు అసలు ఏదో మొత్తానికి రాత్రి దర్శనంలో కనబడిందండి. అక్కడ మన పెద్ద చర్చి దగ్గరికి వెళ్ళాను. మీరెందుకు వచ్చారు పాస్టర్ గారు, మీరు ఇంటికాడ ఉండొచ్చు కదా అంటున్నారు. కాదయ్యా, మన బిడ్డలేగా అంటున్నాను, వ్యవహారం సీరియస్ అయింది అని చెప్పాను. ఇది 3వ రోజు ప్రార్థన కూడా చేశాం. అసలు రాత్రి కూడా ప్రార్థన చేసుకుంటూ వచ్చాం కారులో, పిలుపంకుల్ గారు, నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ప్రభువు అపవాది కీడు తలపెట్టినప్పుడు ప్రభువు మనల్ని దర్శిస్తాడు, ధైర్యపరుస్తాడు. స్తోత్రం. కొంచెం మనం మెలకోగలిగి ఉంటే ప్రభువు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కృప కలిగిన వాడు. ప్రభు నిశ్చయంగా మనతో మాట్లాడతాడు. ఆమేన్. ఇదిగో ఇక్కడే గాలినకిపాలెం హుస్సేన్ గారు, ముస్లిం సహోదరులు. పొద్దున విషయం చెప్పడంలోనే ఆయన అయితే కాసేపట్లో మౌనం అయిపోయాడు. మీరు చెప్పారుగా, ప్రభునందు ప్రియులారా, దేవుడు ఉన్నాడు అన్న సంగతి దేవుడు బోధిస్తాడు. నేను అమెరికాలో ఉన్నాను, పైన లిఫ్ట్ ఎక్కడ 2వ అంతస్తులోకి తీసుకుని వెళ్ళింది, మరి ఎక్కడ మిస్ అయింది, అక్కడ నుండి జారి కింద పడిపోయిందంట, మొత్తం 10 మంది చనిపోవాలి, కానీ ప్రభు అద్భుతంగా జరిగించాడు. హుస్సేన్ గారు ఏమన్నారు తెలుసా, ప్రజలు అన్నారంట అక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ నిశ్చయంగా దేవుని సన్నిధి ఉన్నది అని. అన్యజనులు గుర్తిస్తున్నారు, నేను ముగిస్తున్నాను, చల్లబడిపోతుంది,
అన్య జనులు గుర్తించినట్లుగా ప్రభువు చేస్తాడు. దేవుని సన్నిధిని మీరు కోరుకోండి, ప్రభువును చూడాలనే ఆశ. అబో చెట్టు ఎక్కాడు ఎవరి కొరకు? యేసయ్య కొరకు. ఏం జరిగింది? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఏం చేశాడంట? జక్కయ్య అనుకున్నాడు వెళ్ళిపోతా ఉండగా నేను చూస్తాను దిగేస్తాను అనుకున్నాడు. కానీ యేసయ్య ఏం చేశాడు? హల్లెలూయా. అబ్రహాము కనులెత్తి చూచినట్లుగా యేసయ్య కూడా కనులెత్తి చూచాడు. నువ్వు ఎక్కడున్నా ఈ రాత్రి ప్రభువు నీ వైపు చూస్తున్నాడు, ప్రభువు నీ కొరకు కాచుకుని ఉన్నాడు. ఆయన నిన్ను వెదికే పనిలో, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆకుల్లో దూరిపోయాడేమో, చెట్ల మధ్యలో దాగుకున్నాడేమో. ఈ రాత్రి నీవు ఎందులో దాగుకున్నావో నాకైతే తెలియదు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఎవరాయన ఆదామంట, ఆదామా ఓ ఆదామా నీవెక్కడున్నావు, చక్కని కుమారా నీవెక్కడున్నావు, చక్కని కుమారా నీ ఆదామా ఓ ఆదామా నా ప్రేమానందమా, అయ్య నీదు ఆజ్ఞ మీరి సయ్యన నారి, అయ్య నీదు ఆజ్ఞ మీరి సయ్యన నారి, కొయ్యరాడి పండ్లు కోసి కొన్ని భుజించి మరి కొన్ని చెబోని, కొయ్యరాడి పండ్లు కోసి కొన్ని భుజించి మరి కొన్ని చెబోని, అవ్వరు నా తీయగను నయముగా దిగమింగితే దిగంబరే నైతి దాగితి చెట్లు దాగితి ఆదామా నువ్వెక్కడున్నావు అన్నాడంట. ఎక్కడ దాక్కున్నాడు చెప్పండమ్మా? ఈ రాత్రి నీవెక్కడ దాక్కున్నావో నాకు తెలియదు, కానీ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. చెట్లు నిన్ను దాయ లేవు, ఆకులు నిన్ను దాయ లేవు. నీ పాపమును క్షమించాలంటే, నీ పాపమును కడగాలంటే యేసు రక్తము ప్రోక్షించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ప్రభువు నిన్ను వెతుకుతున్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టిలో నీవు పడితే నీకెంతో ఆశీర్వాదం, ఆయన పిలుపుకు నీవు స్పందిస్తే నీకెంతో ఆశీర్వాదం. ఆయన కనులెత్తి చూచి ఏమన్నాడు చెప్పండి, చెప్పండి అమ్మా సలి తగ్గుద్ది. జక్కయ్యా, అసలు జక్కయ్య ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా? స్తోత్రం, హల్లెలూయా. చేసి ఉండడు. జక్కయ్య పేరు దేశాయికి తెలుసా? నీ పేరు తెలుసా? నా పేరు తెలుసా? హల్లెలూయా. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన రాత్రి నిన్ను ఎరిగి ఉన్న దేవుడు, ఆయన రాత్రి నిన్ను చూచుచున్న దేవుడు, ఆయన రాత్రి నిన్ను పిలుచుచున్న దేవుడు. నువ్వెక్కడున్నా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటే ఈ మధ్యకాలంలో మరీ పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఎవరో దినకరణ్ గారు పిలిచారంటే ప్రభువు చెప్తే మీరు కూడా పిలవండి, నేను వ్యతిరేకం కాదు. ఈ పిలిచే వాళ్ళందరూ నేను గమనిస్తున్నాను గారు, సుజాత ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు, శ్రీనివాస్ ప్రభువు నీతోనే మాట. ఎంతమంది శ్రీనివాసులు ఉంటారు ఇక్కడ? నీకు మోకాళ్లలో ఉందంట. ఏంటది మొగాల్లో ఉండక మరి ఒక ముక్కులో ఉంటుంది నొప్పి. డోంట్ మేక్ ఇట్ సో సిల్లీ. ప్రభువు నిన్ను వాడుకుంటుంటే నేను దానికి వ్యతిరేకం కాదు, కానీ బట్ యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. స్తోత్రం, ప్రభువు జక్కయ్యను చూచాడు. దేవునికి స్తోత్రం. అసలు మీరు ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే ప్రజలు ఆశ్చర్యపోతారు, ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే ప్రజలు వణికిపోతారు, ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే దేవుని సన్నిధి దిగి వస్తుంది, ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే కార్యాలు జరగడం మొదలవుతాయి, ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే గుండెలు గజ 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 వణిగిపోతాయి, ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే ప్రజలు అయ్యా నేను పాపిని నన్ను క్షమించమంటారు, ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పడం మొదలెడతారు. హల్లెలూయా. ప్రభువు మాట్లాడడం మొదలు పెడితే దేవుని యొక్క కృప కురమరించబడుతుంది. హల్లెలూయా. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు వాడు చెప్పాడు, అక్కడి నుంచి ఇంకో బైబిల్ కాలేజీ నుంచి వచ్చాడు. వాడు జోకి మామూలుడు కాదులే, ఈ ప్రాంతం వాడి పేరు చెప్పడు, ఈ పక్కనే మామూలు పెద్ద పెద్ద జోకులు వేసేవాడు. అక్కడ ఉన్నప్పుడు అంటే ఒక ఆయన కొత్తగా ఎక్కించారంట స్టేజ్ మీద. ఓ అప్పు
పాపముల బాధ చేత బాధపడుతున్న ఫరావు నిన్నే ప్రభువు పిలుస్తున్నాడు అన్నాడంట. అప్పుల బాధ చేత బాధపడుతున్న ఫరావు అన్నాడు. పెద్ద అయ్యగారు అల్లుడు అంట, పేరు చెప్పలే. ఇక ఎంతసేపు నా ఫరావు రావట్లేదంట. ఇక అయ్యగారు అన్నాడు, అరే వాడిని కూర్చోబెట్టండి రా నాయన అని కూర్చోబెట్టి, అప్పారావు లేడు పాపారావు లేడులే అని పాపమును గురించి బోధించి రక్షణను గురించి బోధించారంట దైవజనులు. స్తోత్రం. ఇలాంటి తిప్పలు పడమాకండి సేవకులు. సువార్తను ప్రకటించండి, ప్రభు కార్యాలు జరిగిస్తాడు. సువార్తను ప్రకటించండి, ప్రభు ఎక్కిన జక్కయాల క్రిందకు దించేస్తాడు. సువార్తను ప్రకటించండి, దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. సువార్తను ప్రకటించండి, దేవుడు అల్లుళ్ళను తీసుకుని వస్తాడు. సువార్తను ప్రకటించండి, దేవుడు కూతుళ్ళను తోడుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. కృపలతో నింపేస్తాడు. జకయా ఎట్లా దిగాలంట, ఎట్లా దిగాలంట? మీలో ఎంతమందికి చెట్లు ఎక్కిన అనుభవం ఉందో? త్వరగా దిగితే ఏమవుద్ది చెప్పండి. జర్రున అయినా కానీ తప్పదు, త్వరగా దిగాలి. పరిచర్య, నువ్వు త్వరగా రక్షణ పొందాలి, నువ్వు త్వరగా ప్రభువు దగ్గరికి రావాలి, నువ్వు త్వరగా పాపాన్ని ఒప్పుకోవాలి, నువ్వు త్వరగా దేవుని సన్నిధానములోనికి రావాలి. స్తోత్రం. రేపని ఎల్లుండని వాయిదా వేస్తారు, నేటి రాత్రికే ప్రాణం పోతే ఏమైపోతారు? రేపని ఎల్లుండ వాయిదా వేస్తారు, నేటి రాత్రికే ప్రాణం పోతే రేపు ఎల్లుండని వాయిదా వేయమా. ఒక ముసలమ్మ ఉంది, అయ్యా నేను బాప్తిసం పొందుతానంది. ఎప్పుడంట? మనవరాలు పెళ్లి అయిపోతే అంట. అవపోతే నరకంలో పడద్ది. అలాంటి వాళ్ళకి బాప్తిస్మాలు ఇవ్వమాకండి అయ్యారు. యేసు రక్తమే. ఇది పెళ్లికి పొందే బాప్తిస్మము కాదు. అయ్యా రక్షణ పొందకుండా చనిపోతే నిత్య నరకం అంట కదా, రాత్రి వల్కన్ రాజయ్య గారు చెప్పారు. వాళ్ళ అమ్మాయి చిన్నపిల్ల, చెప్పాయి ప్రవీణ్ ఎంత ఏజీ? 7 సంవత్సరాల వయస్సు. డాడీ ఏసయ్య రాత్రి వస్తే మీరందరం పరలోకం వెళ్ళిపోతుంటే నేను విడవబడాలా? నేను విడవబడ్ను, నాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కృప, దేవునికి మహిమ కలుగునుగాక. నీకు బాప్తిస్మం అవసరం, నీకు దేవుని మాట అవసరం, నీకు రక్షణ ఎంతైనా ఈ రాత్రి, ప్రభు నిన్ను వెదుగుచున్న రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. మనుష్య కుమారుని ఓ రాకే ఎందుకొరకు? నశించిపోయిన వారికి రక్షణను ఇవ్వడానికి. అది అంత తేలికేమి? ఎందుకు వెతకాల్సి వచ్చిందంటే వాడు ఇక దొరకట్లా. మీలో చాలా మంది, మీరు మామూలు కాదు, బురదలో చెప్పండి కడవాలి. మీకెందుకు జరగదు? మట్టగడిసలు తెలుసా? మామూలుగా కాదు. ఓ వెళ్ళిపోతాయి ఎక్కడికి? అది ఉరుకు మట్టలు దూరినట్టు దూరిపోతున్నారు బురదలోకి. రక్షణ బంధం అంటే రేపు పొందుతా. ఒక ఆవిడ పులిహారం చేసుకొస్తుంది, ప్రతిసారి పులిహారం తిప్పుద్దంట. అయ్యా నేను బాగా కలుపుతానని అంట. ఏంటి కలుపమ్మా? నువ్వు పులిహార కలుపుతావా రక్షణ పొందుతావా? రక్షణ దినమిది ఎరా రక్షణమే కనుగొనరా. ఇదియే దేవుని రక్షణ అనే వరాన్ని రాత్రి మీరు పొందుకుని వెళ్ళాలి. స్తోత్రం. నేను అమ్మినితో చెప్పాను, నేను ఒకవేళ మే నెల 5వ తారీఖు చనిపోతే 6వ తారీఖు పాతి పెట్టి 6 రాత్రి మీటింగ్ జరిగించమని చెప్పాను. ఎక్కడే ఉంది ఈరోజు అమ్మిని పుట్టినరోజు? అడగండి. పోదు పోదు, ఏ మాటలు అయ్యారయ్య అంటారా? సువార్త కొరకు మనం దేనిని ఆపు చేయడానికి వీలు లేదు. ఎలాంటి పరిస్థితి వచ్చిన దేవుని పని ఆగకూడదని నేను సంఘంలో బోధిస్తున్నా, సహవాసంలో బోధిస్తున్నా, దేవుని పరిచర్యలో బోధిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము మనల్ని ఏమీ చేయలేదు. మరణం ఏదైనా మనం చేయగలుగుతుంటే కూస్తో కాస్త ప్రమోషన్ ఇస్తుంది అంతే. బాడీ ఇక్కడ ఉంటుంది, మనం ప్రభుతో కూడా గంతులేస్తాం అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. అమహిమా నగరమందు ఖాళీ తప్పులు లేవు. అమహిమా నగరమందు ఖాళీ తప్పులు లేవు. ఖాళీ తప్పులు లేవు. ఖాళీ తప్పులు లేవు. దేవ
ఏ రాజ్యం అది? క్షేమమిచ్చే వరుసనే చెప్పండి. బీపీలు లేని రాజ్యం, షుగర్లు, గాయాలు, దెబ్బలు, తిట్లు, అత్తలతో గోళ, కోడలతో పోట్లు లేని రాజ్యం, మహిమాయుక్తమైన రాజ్యం, ప్రభు ఉన్న రాజ్యం, మహోన్నతమైన రాజ్యం, శ్రేష్టమైన రాజ్యం, దేవదూతలున్న రాజ్యం, ప్రపంచ దేశములన్నీ ఎదురు చూస్తున్నటువంటి రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తులు అద్భుతంగా పాడారు. మామూలు పాటలు కాదు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. ప్రియ యేసు రాజును నేను చూచిన చాలు మహిమలో. అసలు నాకేమక్కలు అక్కడ ఉంటే చాలు అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బూరా ఎప్పుడు ధ్వనించునో, దిగి వచ్చాడు. అవును నిన్ను ఆయన అక్కడ తోడుకుని వెళ్ళడానికి మధ్య ఆకాశమునకు మహిమ మేఘమెక్కి త్వరగా రాబోతున్నాడు. ఆయనతో కూడా మనం యుగములు ఉండబోతున్నాం. స్తోత్రం. కొంతమంది అనుకుంటున్నారు మనసుకు శాంతి కలుగునుగాక. అవుదా చెప్పండి. సేవకులందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను. చనిపోయిన తరువాత ప్రభువా ఈ బిడ్డకు మీరు పరలోకంలో ఎట్టగొట్ట చేర్చుకోండి ఆయన అని ప్రార్థన చేయడం రాంగ్. వాళ్ళు చనిపోయిన తర్వాత మనం పరలోకంలో చేర్చుకోమంటే దేవుడు చేర్చుకోడు. రక్షణ పొందాడు ప్రభువా, నిన్ను అంగీకరించినందుకై మీకు స్తోత్రం. ఈ బిడ్డ నిశ్చయంగా రక్షణ పొందినందుచేత నీతో నిత్య జీవంలో ఉన్నారని ఎరిగి మీ నామమును స్తుతించుచున్నామని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా రికమెండేషన్ పెడతారా? మన రికమెండేషన్లు చనిపోయిన తర్వాత చల్లవు. స్తోత్రం. వాడు బ్రతుకుండగానే ప్రభువుని అంగీకరించాలి.
బ్రతుకుండగానే పాపాలు ఒప్పుకోవాలి, బ్రతుకుండగానే క్రీస్తు రక్తములో కడుగుబడాలి, బ్రతుకుండగానే ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించాలి, బ్రతుకుండగానే నమ్మి బాప్తిస్మము పొందాలి, బ్రతుకుండగానే అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థనల యందును ఏడో తగక. ఇటు చూడమ్మా, కొంతమంది విజిటింగ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, క్రిస్మస్కి వస్తానయ్యా, క్రిస్మస్కి వస్తావా, మరి మిగిలిన రోజులన్నీ ఏడా తగ్గక. దేవునికి స్తోత్రం. అపొస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, సంఘములు చెప్పండి ఏడా తగ్గక. సంఘ కార్యక్రమాల్లో మీరు పాలు పంపులు పొందాలి. యేసు మధ్యాకాశంకి వచ్చినప్పుడు బండెక్కిచ్చేయబోతున్నాడు, మనం మయం మేఘం ఎక్కేస్తాం, ప్రభుతో కూడా యుగాయుగములు ఉండబోతున్నాం. కనులు మూయండి, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఆ రాజ్యంలో నేను ఉండాలయ్యా. ప్రభు అంటున్నాడు, అవునమ్మా, ఆ రాజ్యంలో ఉండడానికి, నిన్ను ఉంచడానికి నేను దిగి వచ్చాను. ఓ యేసు, నీ కొరకు దిగి వచ్చిన రాత్రి, నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభు దిగి వచ్చిన రాత్రి, అలనాడు నశించిపోతున్నటువంటి ఓ జక్కయ్యను ప్రభు దర్శించాడు, ప్రభు ధైర్యపరిచాడు. ప్రభు అన్నాడు, జక్కయ్యా నువ్వు త్వరగా దిగిరా, నేను నిన్న ఇంటికి వస్తాను, నేను నిన్ను దర్శించాలనుకుంటున్నాను. ఓ, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్య జీవితం మారిపోయింది, అన్యోన్యమైన రీతిలో మారిపోయింది. అందరూ అనుకుంటున్నారు, అయ్యో పాపి అయిన ఈ జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళడం ఏంటి అని ఓహో పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య వెళ్ళాడో, ఆయన మాటలో మార్పు వచ్చేసింది, ఆయన క్రియలో మార్పు వచ్చేసింది. దొంగతనంగా తీసుకున్నదంతా పనిచేస్తానంటున్నాడు, అక్రమం అంతా క్రమపరచబడింది, సక్రమం అయిపోయాడు. రాత్రి ప్రభు మనల్ని కూడా దర్శించబోతున్నాడు. చిన్న ప్రార్థన చేయండి, ఎవరు అటు చూడదు, ఎవరు అటు తిరగొచ్చు, అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళదు. ప్రభు నిన్ను దర్శించే సమయం, ప్రభు నీతో మాట్లాడే సమయం, ప్రభు నిన్ను స్వస్థపరిచే సమయం, ప్రభు నిన్ను కనికరించే సమయం. ముఖ్యంగా ఈ రాత్రి ఇంకా రక్షణ పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు, ప్రభుని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, ప్రభు మీతో మాట్లాడుతున్న సమయం ఇదిగో. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రతి పాపము నుండి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రునిగా చేయడానికి సంచరించుచున్న రాత్రి, ఈ రాత్రి యేసు రక్త ప్రోక్షణ జరుగుతున్న రాత్రి. ఓ కడగబడు, 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 కడుగు నాయన, నన్ను శుద్ధీకరించు నాయన, ఒక్క మాట ప్రభుతో చెప్పు. అవునయ్యా, ఆ శ్రేష్ఠ రాజ్యంలో నేను కూడా ఉండాలనుకుంటున్నాను, ఆ ప్రభుతో నేను కూడా గడపాలనుకుంటున్నాను. నరకం నాకు వద్దయ్యా, యేసు రక్షకునిగా నేను అంగీకరించుచున్నాననే వారు మీ చేతులు చూపించండి, ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నూతనాత్మలను రక్షించండి, ప్రభువా, నూతనాత్మలను రక్షించండి. పాపం విషయమై పశ్చాత్తాపము దయచేయుట ద్వారా అయ్యా నూతన ఆత్మలను రక్షించండి, నూతన ఆత్మలను రక్షించండి స్వామి. మీరే మహిమ పొందమని బిడ్డలను నిండారులుగా దీవించు. ఒక్క డెక్కి అయినను విడవబడకుండా ఓ గ్రామములు, గ్రామములు రక్షించబడ్డానికి, మా దేశం అంతా రక్షించబడ్డానికి నీ కృపచూపమని ప్రార్థించు. యేసు పవిత్ర నామమును అడుగుచున్నాము తండ్రి. Keep on standing.